బాహుబలి 2 చిత్రం విడుదలై నెల రోజులు పూర్తి చేసుకుంది. ఇంకా పలు చోట్ల కలెక్షన్ వర్షం కురిపిస్తూనే ఉంది. వరల్డ్ వైడ్ గా సరికొత్త కలెక్షన్స్ సాధించగా హిందీలో మాత్రం దేశవ్యాప్తంగా 500 కోట్లు రాబట్టిన చిత్రంగా రికార్డు నెలకొల్పిందని సినీ విశ్లేషకుడు తరుణ్ ఆదర్శ్ స్పష్టం చేశాడు. బడా ఖాన్ల చిత్రాలన్నీ కూడా బాహుబలి తర్వాతే అని తెలిపాడు. అత్యధిక వసూళ్లు సాధించిన బాలీవుడ్ చిత్రంగా బాహుబలి 2 అగ్రస్థానంలో నిలిచిందని తన ట్విట్టర్ ద్వారా చెప్పుకొచ్చాడు. ఇక బాహుబలి 2 కన్నా ముందు హిందీలో 2014లో విడుదలైన పీకే అత్యధిక వసూళ్లు రాబట్టిన చిత్రంగా ఉందన్నారు. ఈ క్లబ్ లో గజనీ 100 కోట్లు, 3 ఇడియట్స్ 200 కోట్లు, పీకే 300 కోట్లు, బాహుబలి 2 500 కోట్లు ఉన్నట్లు తరుణ్ మీడియాకు తెలిపాడు. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.